రాగినీడు గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయాన్ని గ్రామస్తులందరి సహకారంతో నిర్మించడం జరిగిందని, ఈ దేవాలయాన్ని నిర్మించడం తన పునర్జన్మ సుకృతమని భావిస్తున్నానని రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారు ఈ దేవాలయాన్ని దత్తత తీసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఈవో పర్యవేక్షణలో ఇక్కడి దేవాలయంలో అన్ని కార్యక్రమాలు నిర్వహించబడతాయని అన్నారు. ఈ దేవాలయంలో ప్రతిష్ట కార్యక్రమం తర్వాత వచ్చిన మొదటి శివరాత్రి కావడంతో అత్యంత వైభవంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకలను నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తున్న రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తాతో మా సిటీ న్యూస్ ప్రతినిధి పెరక రమేష్ ఫేస్ టు ఫేస్. పెద్దపల్లి మండలం రాగినాడు గ్రామంలో స్వయంగా వెలిసినటువంటి శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం వద్ద మనం ఇప్పుడున్నాం. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ దామోదర్ గుప్తా గారు ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఆయన మనతో పాటు ఇక్కడే ఉన్నారు. ఆయన్ను మరిన్ని వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ముందుగా మీకు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సార్, భక్తులకు ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ, భక్తులందరికీ కూడా, రాగనేడు గ్రామ ప్రజలందరికీ స్వయంభూ నాగలింగేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని, మరి ఆ పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తూ అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు అందరికీ. సార్, ముఖ్యంగా చూస్తే ఈ పెద్దపల్లి జిల్లాలోనే పేరొందినటువంటి స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? శివనాజ్ఞ లేనిది చీమైనా గుట్టదు. ఆయన అనుగ్రహించిండు గ్రామ ప్రజలందరూ కోరిక మేరకు. గ్రామస్తులందరూ కూడా దాదాపు 25 సంవత్సరాల నుంచి చెట్టు కింద శివలింగాన్ని పెట్టి పూజిస్తున్నాం. మీరు గుడి నిర్మాణం చేయండి అని గ్రామస్తులందరూ అడగడం ఆ శివయ్య అనుగ్రహం కాబట్టి గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. గ్రామస్తులందరి సహకారాలతోటి ఈ నాగలింగేశ్వర స్వామి స్వయంభూ మరి గుడి నిర్మాణం చాలా బ్రహ్మాండంగా, అనుకోకుండా ఏ ఆటంకాలు లేకుండా గుడి నిర్మాణం చేయడం చాలా నిజంగా జీవితంలో నాకు ఎంతో సంతోషంగా ఇస్తుంది. ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పిన మా బాపు కూడా, మా అమ్మ, మా బాబు కూడా, శివాలయం మా ఇంటి దేవుడు కూడా వేములవాడ రాజరాజేశ్వర స్వామి, వేములవాడ రాజన్న మా ఇంటి దేవుడు. అనుకోకుండా శివయ్య తన కోవెలను తన నిర్మాణం చేసుకోవడం జరిగింది. చేసుకోవడమే కాక ఎక్కడ ఆటంకాలు జరగకుండా అనుకున్న సమయంలో మేము గుడి నిర్మాణం చేసినాం. దాని తర్వాత కూడా 3 రోజులు పుష్పగిరి పీఠాధిపతి శ్రీ 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 భారతీనంద స్వామీజీ గారి ఆధ్వర్యంలో 3 రోజులు ప్రతిష్ట కార్యక్రమం కూడా చాలా వైభవంగా చేయడం జరిగింది. మీరు ఈరోజు ప్రతిష్ట తర్వాత మొదటి శివరాత్రి పండుగ కాబట్టి మరి రావడం జరిగింది. భక్తులందరికీ కూడా ఈ రాగనేడు గ్రామస్తులు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా మంచిగా భోజనాలు కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, మంచినీళ్ళు కానీ అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం, మరి అందరూ కూడా సహకరించుకొని ఒకరికొకరు రాగనేడు గ్రామస్తులు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఇక్కడ స్థలదాతలు పోతులాల భూమయ్య కానీ, లక్ష్మయ్య కానీ, మాజీ చైర్మన్ గుమ్మడి విజయ్ కుమార్ గారు కానివ్వండి, మరి రాగనేడు పేరు పేరు అందరూ, గురంజయ్య కానివ్వండి, జగన్నాథం గారు, మురళీధరరావు గారు, అందరూ కూడా అంటే పేర్లు అందరూ చెప్పలేను. అందుకే రాగనేడు గ్రామస్తులందరూ అంటున్నా, రాగనేడు గ్రామస్తులందరూ కూడా ఒక వాలంటరీగా ఒక సేవా దృక్పథంతో ఈ మంచి శివరాత్రి పండుగను అందరూ సేవ చేయాలన్న దృక్పథంతో అందరూ వాలంటరీగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. మరి వారిని అభినందిస్తున్నారు. రాగనేడు గ్రామస్తులందరినీ కూడా పేరు పేరును అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొందరు భోజనాలు పెడుతున్నారు, కొందరు వాటర్ పెడుతున్నారు, టెంట్ కానివ్వండి, నీడ కానివ్వండి, మైక్ సౌకర్యం కానివ్వండి, అయ్యగార్లకు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. రాగనేడు గ్రామస్తులకు మీ ద్వారా శుభాకాంక్షలు కృతజ్ఞత తెలియజేస్తున్నా. ప్రతిరోజు ప్రతి వారానికో పండుగలకో గుడికి వస్తే మంచి ఆలోచనలు, మంచి మనసు ఉంటుంది కాబట్టి సమాజం అభివృద్ధి కావాలంటే మన మంచి మనసు, మంచి క్రమశిక్షణ ఉంటే సమాజం అభివృద్ధి అవుతుంది. కాబట్టి మళ్ళొకసారి మీ ద్వారా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ హోం నమ శివాయ. సార్, అంటే ఇంకొకటి సార్, అంటే ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి మీరు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలి. ఇందుకు గ్రామస్తులందరూ కూడా, చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా మిమ్మల్ని ఎంతో అభినందిస్తున్నారు. వాళ్ళు ఎంతో అంటే నమ్మకం కొద్దీ మిమ్మల్ని అభినందిస్తున్నారు. అంటే మునుముందు ఈ ఆలయ నిర్మాణ నిర్వహణ ఎవరు చూస్తారు? ఈ నాగలింగేశ్వర స్వామి దేవాలయం రాగనేడులో నిర్మాణం చేయడం నా పురోజన్మ సుకృతం, మా తల్లిదండ్రుల అనుగ్రహం, ఆ భగవంతుని అనుగ్రహం.
ఈ నాగలింగ స్వామి దేవాలయం నిర్మించడమే ఒక ఎత్తు అయితే, దీని నిర్వహణ బాధ్యత మరి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి దత్తత ఇవ్వడం జరిగింది. నాకు ఎంత సంతోషం అనిపిస్తుందంటే, ఇక్కడ పూజారి గారి జీతాలు కానివ్వండి, ఇక్కడ ఎంప్లాయీస్ జీతాలు కానివ్వండి, కరెంటు బిల్లు కానివ్వండి, ఇక్కడ ఏ నిర్వహణ చేయాలన్నా ఈ గుడి పరిధి లోపల ప్రతి పండగ కూడా చేసుకోవచ్చు. శ్రీరామనవమి చేసుకోవచ్చు, ఉగాది పండుగ చేసుకోవచ్చు, దసరా చేసుకోవచ్చు, అన్ని పండుగలు నిర్వహించేందుకు ఇక ఏ కార్యక్రమం చేయాలన్నా వేములవాడ ఈవో గారి అనుమతితోటి ఇక్కడ పండుగలు చేయడం జరుగుతుంది. రోజు నివేదనలు కానివ్వండి, ధూపదీప నైవేద్యాలు కానివ్వండి, జీతభత్యాలు కానివ్వండి, అన్నీ కూడా వేములవాడ టెంపులే భరిస్తుంది. దాదాపు గత 2 నెలల నుంచి భరిస్తుంది. ఇది ప్రభుత్వ ఆర్డర్ ప్రకారము వేములవాడ దేవస్థానం దత్తత తీసుకోవడం నాకు చాలా సంతోషం. ప్రభుత్వానికి, వేములవాడ దేవస్థానం ఈవో గారికి, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీ ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గ్రామస్తులకు బర్డెన్ పడద్దనే ఉద్దేశంతో నేను మరి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తే ప్రభుత్వం స్పందించి వేములవాడ దేవస్థానానికి దత్తత ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. ఇక్కడ పూజారి గారు కూడా వేములవాడ దేవస్థానం ఈవో గారి పర్మిషన్ తోటి వారి గైడ్లైన్స్ ప్రకారమే నడవాలి, సొంత నిర్ణయం తీసుకోరాదు. ఈరోజు మీ ద్వారా తెలియజేస్తున్న ఈ రాగనేడు గ్రామ నాగలింగేశ్వర స్వామి దేవాలయం నాది కాదు, భూతాతలది కాదు, ఎవరిది కాదు, రాగనేడు గ్రామ ప్రజలందరిది, వేములవాడ దేవస్థానంది. ఎవరికి కూడా ఎలాంటి హక్కు ఉండదిగా, కట్టించినందుకు నాది కాదు, భూతాతది కాదు. ఒకసారి మనం హుండీలో దానం ఇస్తే ఎంత ఇస్తే అది హుండికే కాబట్టి ఇది గ్రామ సంబంధించిన అందరి వ్యక్తుల దేవాలయం. చాలా సంతోషాన్ని ఇచ్చింది. నిజంగా జీవితంలో నేను ఎన్నో చేశాను. అక్కడ రామగుండంలో కూడా పోలీస్ గెస్ట్ హౌస్ కట్టడం జరిగింది, పోలీస్ స్టేషన్ కట్టడం జరిగింది. అవన్నీ నాకు పెద్ద తృప్తినివ్వలే, ఈ మా పూర్వీకుల గ్రామం కాబట్టి. రాగనేడు గ్రామంలో స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మించడం మళ్ళొకసారి మీకు చెప్తున్న మా పూర్వజన్మ సుకృతం. నాకు చాలా జీవితంలో ఆనందాన్ని తృప్తినిచ్చిన ఘట్టం ఏమన్నా ఉన్నదంటే మరి దేవాలయ నిర్మాణం. మళ్ళొకసారి కృతజ్ఞతలు. అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాగనేడు గ్రామంలో స్వయంగా వెలిసినటువంటి శ్రీ నాగలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని పునర్నిర్మించడం తన పూర్వజన్మ సుకృతమని కోలెటి దామోదర్ గారు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మరి ఈ ఆలయ నిర్వహణ కూడా మున్ముందు వేములవాడకు చెందినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆ దేవస్థానం వారే చూసుకుంటారని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు. రాగనేడు గ్రామంలో స్వయంగా వెలిసినటువంటి శ్రీ నాగలింగేశ్వర స్వామివారి ఆలయం నుంచి కెమెరా పర్సన్ కళ్యాణ్తో పెరక రమేష్, సిటీ న్యూస్.